ఈ రాజకీయం పవన్కే సాధ్యం సోషల్ మీడియాలో ట్రెండింగ్. ఓసారి కాంగ్రెస్తో మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు సృష్టించిన రికార్డ్ ఇప్పటి వరకు పదిలంగా ఉంది. అలాంటి రికార్డ్ని కూడా బీట్ చేశారు పవన్ కళ్యాణ్. ఏకకాలంలో ఏపీలో టీడీపీతో, తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. పోనీ ఓ ప్రాంతీయ పార్టీ మరో జాతీయ పార్టీతో పొత్తు అంటే పెద్దగా ఇబ్బంది లేదు అనుకోవచ్చు. కానీ దానికి కూడా ఇక్కడ ఆస్కారం లేదు. ఎందుకంటే పవన్ ఏపీలో పొత్తు పెట్టుకున్న టీడీపీ తెలంగాణలో లోపాయికారిగా కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తోంది. అంటే బీఆర్ఎస్కి, బీజేపీకి వ్యతిరేకంగా అన్నమాట. అదే సమయంలో పవన్ కళ్యాణ్ జనసేన మాత్రం తెలంగాణలో బీజేపీతో పొత్తు ఖరారు చేసుకుంది. మిత్రపక్షంగా బరిలో దిగబోతోంది. ఇది కేవలం పవన్ కళ్యాణ్కి మాత్రమే సాధ్యమైన విన్యాసం అంటూ సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఏపీ మంత్రి అంబటి రాంబాబు ఈ పొత్తుల విషయంలో పవన్ కళ్యాణ్పై సెటార్లు పేల్చారు. విలువలు లేని తమకే ఇది సాధ్యం అంటూ పవన్పై ట్వీట్ చేశారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి ఉన్న ఫోటో, తెలంగాణలో కిషన్ రెడ్డితో పవన్ కలిసి ఉన్న ఫోటోను తన ట్వీట్కి జత చేశారు. ఏ ఎండక గొడుగు పట్టడంలో చంద్రబాబుకి సరిసాటి ఎవరూ లేరనేది ఇప్పటి వరకు ఉన్నమాట. ఇకపై ఆ స్థానాన్ని పవన్ కళ్యాణ్ భర్తీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. పవన్ కూడా సరిగ్గా ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం అంటున్నారు. ఇటు అవసరం కొద్దీ టీడీపీతో అంటకాగుతూ, అటు తెలంగాణలో బీజేపీతో కలిసి ఉంటున్నారు. మొత్తానికి ఆ రెండు పార్టీల మధ్య సమన్వయం కోసం పవన్ బాగా కృషి చేస్తున్నట్లు తెలుస్తున్నా చంద్రబాబుని నమ్మేందుకు బీజేపీ మాత్రం సిద్ధంగా లేదు. అందుకే తమ పొత్తు కేవలం జనసేనతో మాత్రమేనంటోంది కమలదళం.